వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా ప్రభుత్వం కాదు రైతుల దగ్గ ప్రభుత్వమని మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య విమర్శించారు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం ఈ క్రాఫ్ట్ నమోదులో జరిగిన అవకతవకల వలన పంట బీమా రాని రైతులను ఆదుకోవాలని కంచికచర్ల మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మండల వ్యవసాయ అధికారి కార్యాలయం తహసీల్దార్ వారి కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం మండల వ్యవసాయ అధికారికి తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక టీడీపీ నేతలతో కలిసి వినతి పత్రం అందజేశారు మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ అధికారులు సమన్వయంతో కలిసి చేయాల్సిన పని ఈ రోజు వైసీపీ నాయకులు చేస్తున్నారని వీఐఏలు వాలంటీర్లు ఇచ్చిన జాబితా అగ్రికల్చర్ ఆఫీసుకు పంపుతున్నారన్నారు ఎక్కడా కూడా లబ్ధిదారులు జాబితా కూడా బహిర్గతం చేయడం లేదన్నారు మొన్న స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే లిస్ట్ అడిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేయాల్సిన చర్య ఈ రోజు కేవలం వైసీపీ నాయకులు చేస్తున్నారండి వైసీపీ నాయకుల కింద విఏఏలు అదే విధంగా వాళ్ళు విఏఏలు ఏం చేస్తున్నారు వాలంటీర్లు ఇచ్చిన లిస్టులు మాత్రమే అగ్రికల్చర్ ఆఫీసర్స్కి పంపిస్తున్నారు ఈరోజు చూస్తున్న పంట నష్టం ఎక్కడ లిస్టులు కూడా పూర్తిగా పారదర్శకంగా విడుదల చేయట్లేదండి నేను మొన్న ఎమ్మెల్యే గారు అంటున్నారంట మేము లిస్టులు విడుదల చేయము లిస్టులు ఎవరైనా అడిగితే ఆ రైతు మీద యాక్షన్ తీసుకోండి అని ఇదేంటండి ఒక రైతు నష్టపోతే అడిగే బాధ్యత కనీస బాధ్యత లేదండి ఎమ్మెల్యే గారి తీరును పూర్తిగా ఖండిస్తున్నాం ప్రతి రైతు భరోసా కేంద్రంలో కానీ అగ్రికల్చర్ ఆఫీసులు కానీ లిస్టు కంపల్సరీ ఇవ్వాలండి ఆ లిస్టు కొన్ని లిస్టులు ఇచ్చారు మొత్తం కూడా వైసీపీ రైతులు కాబట్టి ప్రతి ఇందాక చెప్తారు మున్నలూరులో సుబాబుల రైతుకి మిర్చి నష్టం వచ్చిందండి ఎన్ని అవకతవకలు ఎంత స్కామ్ జరగాలో అంత స్కామ్ జరుగుతుందండి ఈ బోగస్ కేంద్రాల్లో కంపల్సరీ దీని మీద దృష్టి పెట్టాలి లేకపోతే మా పోరాటం ముందుకు తీసుకెళ్తామని మేము డిమాండ్ చేస్తాం